సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పూర్వ సహాయ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అహోరాత్రులు శ్రమించి త్యాగం చేసిన గొప్ప మహనీయురాలు రమాబాయి సేవలు ఈ దేశానికి అందించారని పలువురు కొనియాడారు. మరి జయంతి ఉత్సవానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున మన రమాబాయి అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగ అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు దళితులకు, వైద్యమైన కులాలకు, గిరిజనులకు, అందరికీ మరి వివిధ కులాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి మన భారతదేశానికి మరి అనేక సంవత్సరాలుగా వెనుకబడినటువంటి జాతర విముక్తి చేయటకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమించి ఈ దేశానికి అందించినది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం విలువలను కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుండాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో కూడా 70% మంది దరిద్రులు ఎవరంటే ఎస్సీ ఎస్టీలు గారు. అలాంటి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం ఎందుకు ముందుకు రావడం నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలను ఒక వ్యక్తి చాకరితో చేయిస్తున్నారు, అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఒక బానిసలుగా పనిచేస్తున్నారు. ఈ విధానాన్ని కూడా వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు వ్యతిరేకంగా పనిచేస్తూ మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన మార్గంలో మరి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను.